దేశాన్ని అన్ని రంగాల్లో పరిపుష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే కరోనా సమయంలో తీవ్రంగా ప్రభావితమైన రంగాలను ఆదుకునేందుకు పిఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా చిరు రోజువారీ వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10,000 వరకు రుణం అందిస్తున్నారు. అతి తక్కువ వడ్డీ ఉండటంతో ఈ రుణాలు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇదే సమయంలో రుణాన్ని క్రమంగా పెంచుతూ ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో పథకం అమలు తీరును మా ప్రతినిధి అజయ్ కుమార్ అందిస్తారు. అజయ్ చెప్పండి, పిఎం స్వనిధి పథకంపై చిరు వ్యాపారులు ఏమంటున్నారు? రుణాలు అందజేయడంలో అధికారులు ఎలాంటి చొరవ చూపుతున్నారు? ప్రధానమంత్రి స్వనిధి పథకం మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీల 10లో అటు అధికారులు కావచ్చు, ఇటు బ్యాంక్ అధికారులు కావచ్చు, ఆ ఈ లబ్ధిదారులను గుర్తించి వారికి 10,000 నుంచి 50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 12 నెలలు సక్రమంగా ఈ లోన్ తిరిగి చెల్లించిన వారికి 7% వడ్డీ రాయితీని కూడా అందిస్తున్నారు. మొదటి విడతలో 20,000 మంది లబ్ధిదారులను గుర్తించి 20 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ విడతలో 14,000 లబ్ధిదారులను గుర్తించి 16 కోట్ల 50 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అజయ్, జిల్లాలో ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? రుణ ప్రయోజనాలు పొందిన వారు ఈ పథకం గురించి ఏమంటున్నారు? మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ఆ లబ్ధిదారులను, ఎంతమంది అయితే ఉన్నటువంటి లబ్ధిదారులను, వాళ్ళందరినీ కూడా బ్యాంక్ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, సమన్వయంతో గుర్తించడం జరిగింది. మొదటి విడతలో ప్రాముఖ్యంగా 20,000 పైసీలకు పైగా లబ్ధిదారులను గుర్తించారు. రెండవ విడతలో 14,000 పైసీలకు పైగా లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో 10,000 నుంచి 50,000 వరకు రుణాలను అందించడం జరిగింది. దీంతో ఆర్థికంగా వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో వీలవుతుందని చెప్పి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు అజయ్.